Welcome to TH24 News. వడ్డించేవారు మనవారైతే వరుసలో ఏ మూలన కూర్చున్నా విందు భోజనమే అన్నట్టుగా ఉన్నది ఆదాని ఎంటర్ప్రైజెస్ పరిస్థితి ఇప్పుడు ఎయిర్పోర్ట్లన్నీ గౌతమ చేతికి వెళ్లి ఆశ్చర్యం తమ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో దేశవ్యాప్తంగా పదమూడు విమానాశ్రయాలు నడుస్తున్నాయి ఇందులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో గల ఏఏఐకి చెందినవే ఎనిమిది ఉన్నాయి అయితే వీటిలో ఏకంగా ఏడింటిని ఆదాని ఎంటర్ప్రైజెస్ పీపీపీ విధానంలో పొందుపరచడం గమనార్హం ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ కు చెందిన ఆదాని సంపద గడిచిన ఎనిమిదేళ్లలో ఏ రకంగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏండ్ల తరబడి భారతీయ కుబేరుడిగా కొనసాగిన ముఖేష్ అంబానీని సైతం వెనక్కి నెట్టి ఇప్పుడు దేశంలోనే అత్యంత సంపన్నగుడిగా ఆదాని ఉన్న సంగతి విధితమే ఈ క్రమంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్న ఆదానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలున్నాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నప్పుడు ఈ ఎయిర్పోర్ట్ల ప్రైవేటీకరణ కూడా ఆంధ్ర లో భాగమేనని వచ్చే మూడేళ్లలో ఆదాని ఎంటర్ప్రైజెస్ చేతికి మరిన్ని రావడం ఖాయమేనంటున్నారు ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ క్రమంలోనే ఇప్పుడు విమానాశ్రయాల వంతు వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదులో దేశంలోని ఇరవై ఐదు ఎయిర్పోర్ట్లను లీజుకి ఇవ్వాలని నిర్ణయించినట్లు సోమవారం రాజ్యసభలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి సింగ్ ఓ లిఖిత పూర్వక సమాధానంగా తెలిపారు నిర్వహణ అభివృద్ధి విమానయాన కార్యకలాపాలకు గాను దీర్ఘకాలానికి ఈ ఎయిర్పోర్ట్లను కార్పొరేట్ చేతిలోకి పెడుతున్నట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్లను లీజింగ్కి ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు జాతీయ నగదీకరణ పైప్లైన్ వివరాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా ఏఏఐ ఆధ్వర్యంలోని ఇరవై ఐదు ఎయిర్పోర్ట్లను లీజుకు ఇస్తున్నారు వీటిలో భువనేశ్వర్ వారణాసి అమృత్సర్ తిరుచి ఇండోర్ రాయ్పూర్ కలీకట్ కోయంబత్తూర్ నాగ్పూర్ పాట్నా మధురై సూరత్ రాంచీ జోదాపూర్ చెన్నై విజయవాడ వడోదర భోపాల్ తిరుపతి హుబ్లీ ఇంఫాల్ అగర్తల ఉదయ్పూర్ డెహ్రాడూన్ రాజమండ్రి నగరాల్లోని విమానాశ్రయాలున్నాయి ఇక ఏపీకి చెందినవి మూడు ఏపీలోని విజయవాడ తిరుపతి రాజమండ్రి విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది ఇక త్వరలోనే ఇందుకు సంబంధించిన చర్యలు చకచకా జరిగిపోయే వీలుందని తెలుస్తుంది ఇక వేగంగా వృద్ధి చెందుతున్న ప్రపంచ ఏవియేషన్ మార్కెట్లో భారత్ ఒకటని మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఇప్పటికే గుర్తింపు పొందిందని మంత్రి సింగ్ తెలిపారు అలాగే దేశంలో రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షలకు పైగా ఉడాన్ విమానాలు నడుస్తున్నాయని రెండు వేల ఇరవై నాలుగు కల్లా నిరుపయోగంగా ఉన్న తక్కువ రద్దీ కలిగిన వంద ఎయిర్పోర్ట్లు హెలీప్యాడ్స్ వాటర్ ఎరోడ్రమ్ల పునరుద్ధరణ అభివృద్ధి దిశగా వెళ్తున్నట్లు చెప్పారు